శ్రోతలందరికీ నమస్కారం శ్రీ కథా సుధా ఛానల్ కి స్వాగతం నా పేరు దేవి మీ అందరికీ నా ఛానల్ నచ్చిందండి అయితే వెంటనే లైక్ ఇచ్చేయడం ద్వారా నా ఛానల్ ని సపోర్ట్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఆర్ సంజాదేవి గారు రాసిన రత్న సంఖ్యలు 1982 లో ప్రచురింపబడింది మరి కొత్త నవల ప్రారంభించేద్దామండి ఈ కథ ఎలా ఉంటుందంటే ఉద్యోగం చేస్తున్న విద్యకి నాయనమ్మ తప్ప మరెవరూ లేరు పెళ్ళి అంటే ఇష్టం లేని విద్య జీవితంలో కనుకోని పరిస్థితుల్లో అడుగుపెట్టాడు ఒక పసివాడు పెళ్ళి కాని తల్లిగా ఆ పిల్లాన్ని పెంచుతూ ఎన్నో అపనిందల పాలవుతుంది అరవింద్ ఆమె జీవితంలో కడుగుపెడతాడు రసవత్తరమైన సన్నివేశాలతో ఆర్ సంజాదేవి గారు అద్భుతంగా రాసిన రత్న సంఖ్యలు ఆడియో నవల మొదలు పెట్టేద్దామా విజయ అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది మనవరాల్ని చూస్తూనే గోవిందమ్మ లోపలికి వెళ్ళి గ్లాసులో కాఫీ తీసుకొచ్చింది ఉభావంగా గ్లాస్ అందుకుంది ఆఫీస్ నుంచి రాగానే నానమ్మ నానమ్మ అంటూ క్షణం ఊరుకోకుండా ఒకటే కబుర్లు చెప్పేది తను వంట చేసుకోవడానికి మనవరాలి కబుర్లు అడ్డు రావడంతో ఆమె విసుక్కునేది కూడా అబ్బా చాలేవమ్మా తల్లి గొంతుగా నొప్పి పుట్టేటట్టుంది ఒకటే వసపెట్టలాగా వాగుతున్నావు క్షణం ఊరుకోవు కదా నీ మాటలతో నాకు మతిపోయి వంట ఏం చేస్తున్నానో ఉప్పేస్తున్నానో కారం వేస్తున్నానో కూడా తెలియకుండా పోతోందే తల్లి అని అంటే చాలు విద్య నోరు టక్కును మూసేసేది అంతే ఆ వేళ్ళంతా అలిగి పడుకునేది ఏదైనా వంక దొరికితే చాలు విద్య అలిగి పడుకుంటుంది వెళ్ళి ఒక గంట సేపు బ్రతిమిలాడితే గానీ రాదు ఈ విద్యకు మహా తెక్క కోపం ఆడపిల్లలకు ఇంత కోపం పనికిరాదు అంటే నా మీద విడుచుకు పడిపోతుంది మగవాడి కోపం పనికొస్తుందా మగవాడికి ఎక్కువ ఏమిటి ఆడదానికి తక్కువ ఏమిటి మగవాడికి నెత్తిన ఏమన్నా కొమ్ములున్నాయా ఆడదాని నెత్తి మీద కొమ్ములు లేవా అంటూ ఓ వాదించేస్తూ ఉంటుంది అయ్యో తల్లి నీ నెత్తిన కొమ్ములు లేకపోవడం ఏంటి ప్రతి ఆడదానికి కొమ్ములు ఉన్నా లేకపోయినా నీకు మాత్రం కొమ్ములు చాలా వాడిగా ఉన్నాయి అని తన అంటే దుమదుమలాడిపోతుంది నీలాంటి ఆడవాళ్ళు అందరూ కలిసే మగవాళ్ళని అందలం ఎక్కిచ్చేశారు ఇప్పుడు ససే మేర దిగము పొమ్మంటున్నారు వాళ్ళు అసలు మగవాడి ఆధిక్యత ఏమిటి నిలదీసి అడుగుతుంది ఆ మాటలు వింటూనే అబ్బురంగా చూసి బుగ్గలు నొక్కుకుంటుంది అవ్వ అంటూ నోటిపై చేయించుకుని మగవాడే కదే ఆడదానికి ఇంత కూడు గుడ్డ పెట్టి జీవితాంతం పోషిస్తాడు అని తను అంటే ఎందుకు పోషిస్తున్నాడు ఈ విషయం ప్రతి స్త్రీ కాస్త ఆత్మ పరిశీలన చేసుకొని చూస్తే నిజం గ్రహించకపోదు ప్రతి పురుషుడు స్వార్థపరుడు మోసగాడే స్త్రీ మనసుని శరీరాన్ని నిలువెల్లా దోచుకుని అందుకు ప్రతిఫలంగా ఆమెకు జీవితాంతం ఇంత కూడు గుడ్డ దయాధర్మంగా ఇస్తున్నాడు ఇంటి పనులు చక్కదిద్దుకునే దాసిగా తన పిల్లలను సంరక్షించే ఆ మగాడు ఒక బానిసగా చూస్తున్నాడే తప్ప నిజమైన మనసుతో ఒక్కనాడైనా చూస్తున్నాడా తన కాళ్ళ దగ్గర అణిగిమడిగి పడి ఉండాలని వెర్రి కోరికతో అధపాతాళానికి అణిచివేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు స్త్రీ అన్నిటికీ సహించి పతియే ప్రత్యక్ష దైవం అని ఓర్చుకుంటూ భర్త నేడనే తలదాచుకున్న అతడికి జాలాపాడా భార్య అంత అందగతైనా పరస్త్రీ వ్యామోహంలో పడిపోయి భార్య కళ్ళు కప్పడానికే ప్రయత్నం చేస్తాడు ఛీ దుర్మార్గుడు అంటూ చేదరించుకుంటుంది అయ్యో అయ్యో మగ మహారాజే మగవాణ్ణి అంత చులకనగా చూస్తారా చూడకూడదే తల్లి ఎందరు స్త్రీలతో సంబంధం పెట్టుకున్నా అది తప్పు కాదు అందుకే మగ మహారాజు అయ్యాడు ఏడిశాడు వేధవ మహారాజు కాళ్ళ కింద వేసి నల్లిని నలిపినట్టు రాసి పడేస్తే చచ్చినట్టు ఊరుకుంటాడు అయ్యయ్యో ఇదేం పిల్లవమ్మా దీనికి ఇలాంటి బుద్ధులు పుడుతున్నాయే లేకపోతే ఏంటి నానమ్మ మగవాడితో పాటు సమానంగా స్త్రీ కూడా చదువుకుంటోంది సంపాదిస్తోంది సంసార భారాన్ని ఇద్దరు సమానంగా ఎత్తి భరిస్తున్నారు అటువంటప్పుడు పురుషుడు గొప్ప ఏమిటి ఇలా ప్రతి పురుషుడు ఎదుట ఆడపిల్ల అడిగితే ఏం చేస్తాడు కళ్ళు మెటకరించి నీరు కారిపోతాడు అంటూ తన వైపు గర్వంగా చూస్తోంది ఇక తనేమంటుంది
ఆ పిల్ల మాటలు ఏమిటో బొత్తిగా అర్థం కావు, ఏమిటేమిటో మాట్లాడేస్తూ ఉంటుంది. రోజులు మారిపోయాయి. కలికాలం స్త్రీలకు మీసాలు వచ్చేస్తున్నాయి. మగవాడు స్త్రీ చేతిలో కీలుబొమ్మ అయిపోవలసిందే. అయిపోవలసిందేమిటి, అయిపోయాడు. అవకేం చేస్తాడు, ఇలాంటి గడుగ్గాయ పిల్లలుంటే. రాను రాను ఆడతనం 66వ వంతు లేదు ఈ పిల్లలో. మా రోజుల్లో అయితే ఎలా ఉండేవాళ్ళం, భర్తని ఏ పెద్ద పులినో చూసినట్టు చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ భర్తని పిల్లి కూనలా చూస్తున్నారు. అసలు భయమే లేదు. ఏం పిల్లలమ్మా తల్లి అంటూ తనలో తాను విసుక్కుంది మనవరాల మీద. తల్లి తండ్రి లేని పిల్లని గారాభంతో పెంచితే ఇదిగో ఇలా తయారైంది. ఆ తండ్రి కూతురు కదా. ఒక్కడే కొడుకు తండ్రి 10 ఏళ్ల వయసులో చనిపోతే అప్పటి నుండి గారాభంగా కొడుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి కూతురు పుట్టింది. పిల్లకి 5వ సంవత్సరం వచ్చింది. కోడలు నీళ్లు పోసుకుంది. 3వ మాసం ఎవరి తగువుల్లోనూ తల దూర్చాడు. వద్దురా గొడవలు మనకెందుకు అంటే విన్నాడా ఏమన్నా? అవతల పార్టీ వాళ్ళు కక్షతో రాత్రివేళ్ల సమయం చూసి దారి కాచి 10 మంది కర్రలతో నెత్తి బద్దలు కొట్టి చంపి పారేశారు. రాత్రి అంతా తను కోడలు ఇంకా వస్తాడు వస్తాడంటూ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంకేముంది, ఎవరో కొట్టి చంపేశారన్న వార్త క్షణంలో ఊరంతా పొగలాగా వ్యాపించి తమ దాకా వచ్చింది. అంతే, ఏడ్చుకుంటూ పరిగెత్తుకు వెళ్ళి చూస్తే కొడుకు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. గుండెలు బాదుకుని నెత్తి కొట్టుకుని ఏడ్చిన ప్రయోజనం శూన్యం. కోడలు సృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత మనిషి కోలుకోలేక మంచం పట్టి ఇక ఈ లోకంలో ఉండలేక ఆ శరీరంలో జీవిని ఉంచలేక ప్రాణం వదిలేసింది. అంతే, ఆ క్షణం నుండి మనవరాలే తన ప్రాణం అయిపోయింది. కొడుకు కోడలు తనని వదిలి ఒంటరిగానే చేసిన ఈ చిన్నారి మనవరాలు తోడుగా నిలిచింది. ఆ ఊళ్ళో ఉంటే తను ఏమైపోతానో, ఈ పిల్లకి ఏమైపోతుందో అని కొడుకు కోడలు గుర్తుకు వస్తుంటే భరించే శక్తి లేక ఉన్న భూములు ఇల్లు అమ్మేసి ఆ డబ్బు చేసుకుని పట్నం వచ్చేసి ఒక ఇల్లు కొనుక్కుని మనవరాళ్ళతో గుట్టుగా ఉండసాగింది. ఉన్న డబ్బు వడ్డీలకు తిప్పి దాని మీద వచ్చిన డబ్బుతో మనవరాల్ని చదివించడానికి నిశ్చయించుకుంది. అందుకు తగినట్టు మనవరాలు కూడా శ్రద్ధగా చదవసాగింది. అలా విద్య బిఏ పాస్ అయింది. మనవరాలు బిఏ పాస్ అయిన రోజున తను ఎంత మురిసిపోయిందని, ఈ పిల్ల తల్లిదండ్రులకి కూతుర్ని చూసుకుని మురిసిపోయే ప్రాప్తమే లేదు, ఎంత చక్కనిది, ఎంత తెలివైంది అంటూ మురిసిపోయేది. అయితే విద్య ఎంత తెలివైనదో అంత మొండిది ఎవ్వరినీ లక్ష్య పెట్టేది కాదు. ఎన్నిసార్లు ఎన్ని విధాలు నచ్చ చెప్పి ఆ పిల్ల కుదురు నేర్చుకోవాలి అంటే మాట వింటుందా? అబ్బే ససే మేరా వినదు అంత మొండి పిల్ల. అలాంటి పిల్ల ఈరోజు ఎందుకు ఇలా దిగులుగా ఉంది, ఏమిటి ఆలోచిస్తోంది? సర్లే, కాసేపు అలా పడుకుంటే దాని మనసే కుదుట పడుతుంది, అదే చెప్తుంది అనే మనసు సరిపెట్టుకుని ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. విద్య మనసంతా అదోలా ఉంది. కారణం తనతో పాటు ఆఫీస్లో పనిచేస్తున్న ప్రాణ స్నేహితురాలు హైమ చెప్పిన మాటలే 10-10 సార్లు చెవుల్లో మారు మ్రోగుతున్నాయి. ఆ విషయం మర్చిపోవడమే మంచిది అనే మనసు సరిపెట్టుకోవాలని చూసినా ఆ మనసు ఎక్కడా సర్దుకుని ఒక మూలగా నిలవడం లేదు. గుండెలు బరువెక్కి మనసు అదోలా అయిపోతోంది. ఏదో తప్పు చేసినట్టు అనిపిస్తోంది. హైమ అన్నయ్య ఈశ్వరరావు అతను నెల్లూరు నుండి చెల్లెల్ని ఇంటికి వచ్చాడు. అతను చదువుకున్నాడు, మంచి ఉద్యోగంలో కూడా ఉన్నాడు. ఈశ్వరరావుకి ఆ అమ్మాయి నచ్చక పెళ్ళే వద్దని భీష్మించు కూర్చున్నాడని, ఏ అమ్మాయిని చూసినా ఒకటే పాట వద్దని అని హైమ విద్యతో చాలాసార్లు చెప్పేది. అతను ఎంత అందగాడు అని అనుకునేది మనసులో. హైమ ఒకసారి విద్యతో మెల్లగా గుసగుసలాడింది. మా అన్నయ్యకు నువ్వు నచ్చుతావేమో అని అలా హైమ అంటుంటే విద్యకు గుళ్ళు మండిపోయింది. స్నేహితురాలంటే ఆ క్షణంలో అసహ్యం కూడా వేసింది. తన మనసు ఏమిటో తెలుసుండే 10-10 సార్లు పెళ్ళి ప్రేమ విషయాలు మాట్లాడుతుంది అని ఒళ్ళు మండిపోతుంది. తనకి పెళ్ళంటేనే చిరాకు. మగవాడిని నమ్మకూడదనే మనస్తత్వం తనది. మగవాడు పైకి ఎంత తీపిగా మాట్లాడతాడో మనసులో అంత మాయ మోసం నిండి ఉంటాయి.
భార్యను సుఖపెట్టే మంచి మనసు పురుషుడికి లేదు. భార్యను బానిసగా చూస్తాడే గాని మనిషిగా చూడడు. అందుకే మగవాడంటే తనకి చాలా అసహ్యం. పెళ్లి కానంత వరకే స్త్రీ అందచందాలు గల గాజు బొమ్మ. పెళ్ళి అయిందో అందాలు మాసి బేటల వారి చావలేక బ్రతుకుతూ భర్త కాళ్ళ దగ్గర పడి జీవితాన్ని భారంగా లాగుతూ అలా రోజులు గడుపుతుంది. ఎంత దయలేని వాడు పురుషుడు. స్త్రీ సంసారం కోసం ఎంత చేసినా అతని కళ్ళకి ఆనదు. అందుకే పెళ్ళంటే తనకు చాలా అసహ్యం. అర్థం లేని బాధలు అవన్నీ కోరి కష్టాలు తెచ్చుకోవడం దేనికి? మగవాడు అండలేందే స్త్రీ బ్రతకలేదా? నాగసర్పం నీడలోనే తలదాల్చుకోవాలా? అన్ని కథలు తెలిసి పురుషుణ్ణి ఎందుకు నమ్మాలి? పిల్లలంటే తనకు మరీ అసహ్యం. అస్తమాను ఏడుపులు గోలలు. అబ్బా, పిల్లలంటే తనకి భయం చిరాకు. హైమ అన్నయ్య వచ్చి వారం రోజులైంది. అతను ముందు రోజు వెళ్ళిపోయాడని హైమ చెప్తూ చాలా బాధపడింది. ఒక్కగానొక్క అన్నయ్య, వాడికి నువ్వు నచ్చావు, నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని అంటే కాదన్నావు. అన్నయ్యను అవమానించావు. అన్నయ్యకి ఏం తక్కువ? చదువు లేదా? అందం లేదా? మంచి ఉద్యోగం లేదా? ఎంత బాధపడుతూ వెళ్ళిపోయాడో. ఇంకా మళ్ళీ ఊరు రానని చెప్పి మరీ వెళ్ళిపోయాడు అంటూ కన్నీళ్లు తెచ్చుకుంది. హైమ అలా అంటున్నప్పుడు కళ్ళలో నీళ్లు తిరగడం స్పష్టంగా చూసింది. అతి కష్టం మీద దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించసాగింది. అయినా కన్నీళ్లు కళ్ళల్లో సొడులు తిరిగి చెంపల మీదకు జారడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రాణ స్నేహితురాల మనసు కష్టపెట్టానే అన్న దిగులు ఆమెను చుట్టుముట్టింది. అందుకే ఆ రోజంతా అదోలాగా అనిపించసాగింది. ఈశ్వరరావు అంటే తనకి ఎలాంటి అభిప్రాయం కలగలేదు. మంచివాడు, మర్యాదస్తుడు అని మాత్రం అనుకుంది అంతే. ఒకరోజు హైమ ఆఫీస్లో చెప్పింది, ఈరోజు సాయంత్రం మా అన్నయ్య వస్తానని ఉత్తరం రాశాడు. నిన్నటి నుండి ఎదురు చూస్తున్నాను ఈరోజు ఎప్పుడు వస్తుందా అని. మా వారు ఒకటే వేళాకోళ్ళం చేయసాగారు. చాలా రోజులకి మా అన్నయ్య వస్తుంటే సంతోషం లేదు. పిల్లలిద్దరూ మామయ్య వస్తున్నాడని తెగ సరదా పడిపోతున్నారు. నాకైతే ఆఫీస్కి రావాలనే అనిపించట్లేదు. అయినా తప్పనిసరే వచ్చాను అంటూ చాలా సంబరంగా చెప్పింది. తను నవ్వుతూ విన్నది అంతే. మర్నాడు హైమ మళ్ళీ కొన్ని విషయాలు మోసుకొచ్చింది. మా అన్నయ్య వచ్చాడు, ఇంటి అందరికీ బట్టలు తీసుకొచ్చాడు అంటూ అన్నగారి గురించి చాలా చెప్పింది. విద్యకైతే ఆ మాటలు విసుగువేసినా నవ్వుతూ మాటలే వింది. మర్నాడు వాళ్ళ ఇంటికి రమ్మని, వాళ్ళ అన్నయ్యను పరిచయం చేస్తానని విద్య దగ్గర మాట తీసుకుంది. మర్నాడు మనసులో ఇష్టం లేకపోయినా మాట తీసేయలేక హైమ ఇంటికి వెళ్ళింది. అలా ఆ విధంగా హైమ అన్నయ్యతో పరిచయమైంది. అతనిని ఒక అన్నయ్యగాను స్నేహితునిగాను భావించింది, కానీ మరొక ఉద్దేశం ఏమీ లేదు ఆమె మనసులో. ఈ విషయంలో హైమ అన్నయ్య తనని తప్పుగా అర్థం చేసుకున్నాడు. తనని హైమ ఆఫీస్లో చాలా నిష్ఠూరంగా మాట్లాడింది. ప్రాణ స్నేహితురాలు తనని అపార్థం చేసుకుందనే బాధ తప్ప, తను ఒక అతనిని పెళ్లి చేసుకుంటాననే మాట ఇచ్చి తప్పానని తను అనుకోవడం లేదు. తన విషయంలో తన మనసు ఒప్పుకోదు. అలా ఆలోచిస్తూ పడుకుంది. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళడానికి తయారైంది విద్య. మనవరాలు ఆఫీస్కి బయలుదేరుతుంటే ఆ గదిలోకి వచ్చింది. సాయంత్రం త్వరగా ఇంటికి వస్తావా అని మనవరాల్ని పరీక్షగా చూస్తూ అడిగింది. ఏమిటి ఈరోజు అలా అడుగుతున్నావు అని అనుమానంగా చూస్తూ నుదురు చిట్లించింది. మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు, తెలిసిన వాళ్ళు, త్వరగా ఇంటికి వచ్చే అని ఎంతో మామూలుగా అంది. ఆవిడ ఎంత మామూలుగా చెప్పినా విద్య మనసులో అనుమానం పీకుతూనే ఉంది. ఎవరు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? తనకి నాయనమ్మ అసలు విషయం చెప్పలేదు అని మనసులో అనుకుని పైకి మట్టుకు ఎంతో మామూలుగా, సరేలే త్వరగానే వచ్చేస్తాను అని విద్య ఆఫీస్కి వెళ్ళిపోయింది. మనవరాలు వెళ్ళిన వైపే చూస్తూ బరువుగా నిట్టూర్చింది. విద్య త్వరగా ఇంటికి వస్తానని అంది. అంతే చాలు ఆవిడకి. ఈ రాక్షసి పిల్లతో ఏమీ నచ్చ చెప్పలేం. ఎవరి మాట వినదు కదా. పెళ్లి చేసుకోనని ఒకటే మొండిపట్టు పట్టి కూర్చుంది. తన బ్రతికి ఉన్నన్నాళ్ళు ఎలాగో అయిపోతుంది. ఆ తర్వాత దాని జీవితం ఏమవుతుంది? ఇవన్నీ ఆలోచించదు. పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళు ఇలా ఉంటుంది? నలుగురు నాలుగు విధాలుగా అనుకోరు అనే ఝాస అయినా ఉండదు పిల్లకి. తెలిసిన వాళ్ళ ద్వారా మనవరాలకి సంబంధం వచ్చింది. ఆ విషయం చెప్తే మనవరాలు తన మీద కేకలేస్తుంది. ఆ అమ్మాయికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆ సంబంధం ఏదో కుదిరిపోయి దాని తల మీద నాలుగు అక్షింతలు పడితే తనకు అంతే చాలు. తనకింకా ఎలాంటి బెంగా ఉండదు.
ఈ పండుటాకు రాలిపోకుండా ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ ప్రాణం ఇలా నిలుపుకొచ్చింది దానికోసమే కదా. ఆలోచిస్తుంటే ఆవిడ మనసు బాధగా మోలిగింది. సాయంత్రం 4 గంటల నుండి మనవరాలు రాక కోసం గుమ్మ వద్ద ఎదురు చూస్తూ కూర్చుంది. 5:30 అవడంతో విద్య ఇంటికి వచ్చింది. మనవరాలు రోజు లాగానే ఇంటికి వచ్చినా ఆవిడకు చాలా ఆలస్యంగా వచ్చినట్టు అనిపించింది. ఈరోజు ఇంత ఆలస్యమైందేమే అంటూ మనవరాల్ని ప్రశ్నించింది. బస్సులు దొరకద్దు అంటూ కయ్యి మంది. అంతే వెంటనే ఆ మాటకు ఆవిడ నోరు మూతపడిపోయింది. విద్య విసవిస నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. నాయనమ్మ తన రాక కోసం ఎదురు చూడడంలో, ప్రొద్దున్న తనని త్వరగా రమ్మని అడగడంలో ఏదో విషయం దాగి ఉందని మనసుకు తోచడంతో మనసు కోపంతో చిందులు తొక్కడం మొదలుపెట్టింది. విద్య స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చేటప్పటికి గోవిందమ్మ కాఫీ చేసి తీసుకొచ్చి మనవరాలకి మౌనంగా అందించింది. విద్య మరేమీ ప్రశ్నించకుండా మామూలుగా కాఫీ తాగసాగింది. మనవరాల వైపు పరీక్షగా చూసింది. క్షణం సేపు తెల్ల చీర కట్టుకుని తెల్ల జాకెట్ వేసుకుంది. జుత్తుని రిబ్బన్తో కట్టుకుని వదిలివేసింది. నుదుట బొట్టు లేదు, కళ్లకు కాటికా పెట్టలేదు, 2 చేతులు గాజులు వేసుకోలేదు. మనవరాలి వేషం చూస్తూనే బుగ్గలు నొక్కుకోబోయి మౌనంగా ఉండిపోయింది. అమ్మాయి ఏమిటి వేషం అంటూ తెల్లబోయినట్టుగా అడిగింది. వేషమా, వేషమేమిటి అని ఆమె వైపు సీరియస్గా చూసింది. ఖాళీ కప్పు పక్కన టేబుల్ మీద ఉంచి మంచం మీద పడుకుంది. ఆవిడ ఒక్క క్షణం మనవరాలికి మెల్లగా నచ్చ చెప్పాలని నిశ్చయించుకుంది. కంఠస్వరం మెల్లగా తగ్గించి, విద్య మా తల్లివి కదూ, లేచి బట్టలు మార్చుకోమ్మా, మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని చెప్పాను కదా, వాళ్ళు వచ్చే టైం అయింది అంటూ మెల్లగా బ్రతిమిలాడసాగింది. వచ్చే చుట్టాలు ఎవరు అని తెచ్చిపెట్టుకున్న శాంతంతో మామూలుగా అడిగింది. చుట్టాలంటే ఎవరో కాదు, తెలిసిన దూరపు బంధువులు వస్తారని కబురు చేశారు. సరే అన్నాను అంటూ మనవరాలికి ఏమాత్రం అనుమానం కలగకుండా చెప్పింది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అంది విసుగ్గా. సిల్క్ చీర కట్టుకుని చక్కగా ముస్తాబాయి కూర్చోమ్మా, ఆవిడ సంబరంగా చూసింది. ఆవిడ మాటలు వింటున్నే విద్యకు మనసులో అర్థమైపోయింది. తనకు ఏదో పెళ్లి సంబంధం తీసుకువచ్చింది అని గ్రహించేసుకుంది. నాయనమ్మా అంటూ గారంగా చూసింది ఆవిడ వైపు. అంది ఆవిడ. ఇలా కూర్చో అంటూ మంచం మీద కూర్చోబెట్టి, ఆ వచ్చేవాళ్ళు ఎవరో చెప్పవా అంటూ గారాలు వలకపోసి అడిగింది. మనవరాలి కళ్ళల్లో క్షణం సేపు పరీక్షగా చూసి, ఈ పిల్లకి చెప్తే ఒక తంట, చెప్పకపోతే మరొక తంట అని అనుకుంది ఆవిడ మనసులో. నానమ్మా అంటూ దీర్ఘం తీస్తూ ముద్దుగా పిలిచింది. మనవరాలు అలా గారంగా ముద్దుగా మాట్లాడడంతో ఆవిడ కరిగిపోయింది. వచ్చేవాళ్ళు ఎవరో నాకు తెలిసింది అంటూ సన్నగా నవ్వింది. నీకు తెలిసిపోయిందా అంటూ ఆరిపీడుగా అన్నట్టు చూసింది. పెళ్లివాళ్ళైనా వస్తున్నారు అంటూ మళ్ళీ నవ్వింది. మనవరాలి నవ్వు చూస్తూనే ఆవిడకి ధైర్యం వచ్చింది. విద్యకు కూడా పెళ్లి చేసుకోవాలని మనసులో ఇప్పుడిప్పుడే కలుగుతోంది కాబోలు, అందుకే పెళ్లి మాట ఎత్తినా కయ్యి మనలేదు. ఆవిడ అసలు విషయం కడుపులో దాచకుండా మనవరాలతో చెప్పేసింది. ఆవిడ మాటలు వింటూనే మనసులో ఒక నిశ్చయానికి వచ్చినట్టు తల పంకించింది. నీ ఇష్టమే నా ఇష్టం నాయనమ్మ అంటూ బుద్ధిగా చెప్పేసింది. మనవరాలు మాటలకు ఆవిడ పొంగిపోయి, మా అమ్మే మా తల్లే మాట నిలబడతామని నాకు తెలిసే అంటూ మురిసిపోయింది. విద్య మాట్లాడలేదు. వాళ్ళు 6:30 వస్తామని కబురు చేశారు. వెళ్ళి ముస్తాబు చేస్తూ కూర్చో అంది ఆవిడ. ఎంత నాయనమ్మ, 5 నిమిషాల్లో తయారైపోతానంటూ వాళ్ళు ఇలా రాగానే తయారైపోతానంటూ చెప్పింది. మనవరాలు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, అంతే చాలనుకుంది ఆవిడ. గోవిందమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇల్లుని నీట్గా సర్ది హడావిడి పడుతూ వాళ్ల రాకో కోసం ఎదురు చూడసాగింది. 7 గంటలు అవడంతో పెళ్లి వాళ్ళు వచ్చారు. వాళ్ళని అంత దూరంలో చూడడంతో ఆవిడ గబగబా లోపలికి వచ్చి మనవరాలతో ఆ విషయం చెప్పింది. విద్య త్వరగా ముస్తాబైరా, వాళ్ళు వస్తున్నారు అని అంది. నువ్వు వెళ్ళి మాట్లాడుతూ కూర్చో, నేను 5 నిమిషాల్లో తయారై వస్తాను అని ఆవిడని అక్కడి నుండి పంపించి వేసింది. విద్య వచ్చిన వాళ్ళని గురించి ఆలోచిస్తూ తనలో తాను నవ్వుకుంది. తనకు పెళ్లి వద్దు మొర్రు అంటూ ఉంటే తననే పెళ్లి చూపులు చూడ్డానికి వస్తారా, వాళ్ళ పని చెప్తా అని మనసులో కసిగా అనుకుంది. హాల్లోకి వచ్చిన వాళ్ళు అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పెళ్లి కొడుకు, అతని తల్లిదండ్రులు, మరొక 2 వచ్చారు.
పెళ్ళికొడుకు తల్లి గోవిందంతో చెప్తోంది, మా అబ్బాయి ఏ పిల్ల చూసినా నచ్చలేదని చెప్తున్నాడు. అమ్మాయి చదువుకొని ఉద్యోగం చేయాలని, అందంగా ఉండాలని అంటున్నాడు. మాకు పిల్ల నచ్చితే కట్న కానుకలతో పని లేదు అని ఆవిడ చెప్పడంతో గోవిందమ్మ మా విద్య చాలా అదృష్టవంతురాలని మనసులో మురిసిపోయింది. అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చేసిందా అంటూ మరొక ఆవిడ ప్రశ్నించింది. అమ్మాయి ఇంకా కనిపించలేదే అనే ఉద్దేశంతో, వచ్చి చాలాసేపు అయింది, మా అమ్మాయి ఆఫీస్ నుంచి తిన్నగా వచ్చేస్తుంది అని వాళ్లతో చెప్పి, విద్య ఇటు రా అమ్మ అంటూ మనవరాల్ని పిలిచింది. వస్తున్నా నానమ్మ అంటూ ఆమె కంఠస్వరం మెల్లగా వినిపించింది. మరి విద్య పెళ్లి చూపులు ఎలా జరుగుతాయి, ఆమె వాళ్ళకి బుద్ధి చెప్తుందా, ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్.